ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాదరణతోటే వస్తుంది ప్రజల ఓట్లతోటే వస్తుంది ఆ పార్టీకి ప్రజలు ఓట్లు ఇస్తారు నాయకుని ఎన్నుకుంటారు బ్రహ్మాండంగా గొప్పగా ఆశలు పెట్టుకొని కూర్చుంటారు ఇక ఆ పాలన మొదలవుతుంది ప్రజల ఆశలను నెరవేర్చి ప్రజలకు అనుకూలంగా ఉండి చేస్తేనేమో మళ్ళీ 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 పద్నాలుగు కాలాల పాటు సీట్లు కూర్చొని గౌరవప్రదంగా ఒకనాడు దిగిపోతారు ఇక కేసీఆర్ లాంటి వాళ్ళు కొంతమంది ఇంతకుముందు కూడా ఉన్నారు కేసీఆర్ లాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి అంటే ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి శిఖరం మీద కూర్చొని రోజింత రోజింత రోజు దారి పాతలంలో పడుతున్నారు ఇప్పుడు ఈయన ఏమిటి పరిస్థితి ఇది ఎందుకు ఈ దరిద్రమైన పరిస్థితి ఏర్పడ్డదంటే మితిమీరినటువంటి అహంకారం మితిమీరినటువంటి నిర్లక్ష్యం దీనివల్ల ఇక నా అంత మించినోళ్ళు లేడు తెలంగాణ మొత్తం నా గుప్పిట పట్టుకున్నా ఎవరు నన్ను ఏం చేయలేరని ప్రతిపక్షాలను చంపడం జర్నలిస్టులను కేసులు పెట్టి ఇరికించడం వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కనీసం ఎమ్మెల్యేలను పరిగణలోకి తీసుకోకపోవడం ప్రజలకు కలవకపోవడం ఏ ఉద్యమ నినాదాలైతే అనుకున్నామో ఆ ఉద్యమ నినాదాలన్నిటికీ భిన్నంగా తొక్కి ఎవరైతే ఆనాటి తెలంగాణ ఉద్యమానికి శత్రువులని భావించినమో ఆ శత్రువులతోటి స్నేహం చేయడం చివరికి కొన్ని ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఈ రాజ్యసభ ఎమ్మెల్సీ లాంటి పదవులని కొంతమంది వ్యక్తులకు అంటకట్టినప్పుడు ఇప్పుడు సిట్ కేసు ఏదో సిబిఐ కేసు ఉన్నది ఇప్పుడు కేసీఆర్ అంటుండో దీని మీద ఎంక్వైరీ చేయాలి బేరసారాలు కానీ అసలు ఈ బేరసారాలకు ఏమొచ్చింది ఆరు వందల యాభై కోట్లు ఏమో హెట్రో పార్దశారథి రెడ్డి దగ్గర కోవిడ్ టైంలో దొరికితే ఏడాది వెళ్ళక ముందు ఆయనకు ఎంపీ పదవి ఇచ్చిండు కేసీఆర్ తర్వాత ఆయన నాపబండలు ఆయన ఒక ఆయన ఉంటాడు ఖమ్మం రవిచంద్ర ఏది ఇప్పుడు ఈ మైనింగ్ ఈయన మన గంగుల కమలెక్కరు వాళ్ళ కూడా ఆయన చుట్టం ఆయనకు ఆయన చుట్టానికి తీసుకు అసలు వీళ్ళనడైన రాజకీయ ముఖాల తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా నామా నాగేశ్వరరావు లాంటి ఆనాటి తెలంగాణ ద్రోహిని తీసుకపోయి పార్లమెంటులో తెలంగాణ గొంతు తినిపించమని పెట్టినప్పుడే తెలంగాణ ఉద్యమం నాశనమైంది ఇవాళ ఆ మంత్రులు సగం మంది మంత్రులు తెలంగాణ ద్రోహులను ఎంపిక చేసుకున్నప్పుడే నాశనమైంది కనీసం ప్రజల మీద అవగాహన లేని వ్యక్తులకు మంత్రి పదవులు అంటగట్టినప్పుడే ప్రజల ఆశలు చచ్చిపోయినాయి మల్లారెడ్డి ఇలాంటి వాడు మొన్న మొన్న ఏదో ఐటీ కేసులు దాడి అయినప్పుడు ఏదో అంటుండు బీఆర్ఎస్ పెడితే మా ప్రధానమంత్రి అవుతాడు ఇక ఇక్కడ ఇట్లాంటి ఐటీ రైడింగ్స్ ఉన్నాడు ఎవరికి సంపాదించినంత వాళ్ళు సంపాదించుకోవచ్చు ఎవరైనా ఎంతైనా దాచుకోవచ్చు అని పాపం మల్లారెడ్డికి ఏంటంటే సామాజిక అవగాహన లేదు ఆయనకు దాచుకోవడము దోసుకోవడం ఒక్కటే ఆయనకు తెలిసినటువంటి సిద్ధాంతం అంటే ఈ రాష్ట్రంలో కష్టపడుతున్నది ఇబ్బంది పడుతున్నది ఎవరయ్యా అంటే పైసలు దాచుకోలేని వ్యక్తులే దాచుకోలేక ఇబ్బంది పడుతున్న వ్యక్తులే ఉన్నారు అనుకుంటున్నారు తిండికి లేక కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడే పడుతున్నటువంటి వ్యక్తులు మల్లారెడ్డి లాంటి వాళ్ళకి కనబడరు అట్లాంటి మల్లారెడ్డిని కేసీఆర్ భుజం మీద పెట్టుకొని మా బంగారు కొండ అంటుంటే జనం ఎట్లా సహిస్తారు ఒక్కటి కాదు కర్నూడి సాగు ఆరు కారణాలు అంటాం కానీ తర్వాత వంద తప్పులకేదో లాస్ట్కి ఏదో అవుతుంది అంటారు కానీ కేసీఆర్ వంద కాదు వెయ్యి తప్పులు చేసి ఆయన రోజు ఇంట్లో కూర్చొని చేసినటువంటి తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చిండు ఇవాళ పాతాలల్లో జారిపోతున్నాడు కేసీఆర్ స్వయంకృతాపరాధము ఆయన మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయనే నిలువెల్లా చంపిండు ఇవాళ ప్రజాదరణ కోల్పోయిండు చివరికి ఆయన పార్టీని కూడా ఆయనే నాశనం చేసిండు తెలంగాణ ప్రజల ఆస్తి అని అనుకున్నారు తెలంగాణ టిఆర్ఎస్ను టీఆర్ఎస్ను కూడా బొంద బీఆర్ఎస్ అని ఒకటి పార్టీ పెట్టుకొని దాంట్లో తెలంగాణ మ్యాప్ని తీసేసి తెలంగాణ పేరుని తీసేసి ఇక దేశ రాజకీయాలు ఏదో కట్టలు కడతా అని ప్రయత్నాలు చేస్తున్నారు ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి ప్రజా వ్యతిరేక ప్రజాభిప్రాయాలకు కనీసం గౌరవించినటువంటి ఆలోచనలతోటి కేసీఆర్ ప్రవర్తించడం వల్లనే ఇవన్నీ అలా వ్యతిరేక శక్తులుగా తయారైన ప్రజాదరణ కోల్పోయి ఇవాళ పాతనంలో పడిపోతున్నాడు ఇక అంతకు మించి చేయగలిగింది ఏమి లేదు కేసీఆర్ కావాల్సినంత నష్టం జరిగింది జారాల్సినంత కిందికి జారిండు ఇవాళ కేసీఆర్ బయటికి రావడానికి కూడా ఆయనకు పరిస్థితి టైం లేదు ప్రజలు కూడా రావాలని కోరుకోవట్లేదు